మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చెల్మెడ నస్కల్ నగరం నిజాంపేట రాంపూర్ నందగోకుల్ వెంకటాపూర్ కల్వకుంట్ల నందిగామ బచ్చరాజుపల్లి తిప్పనగుల్ల జచ్చరుతాండ గ్రామాలకు సీసీ రోడ్డు మరమ్మతులపై 2.70 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. అదేవిధంగా మండలంలోని ముస్లిం కబ్రస్థాన్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిజాంపేట నస్కల్ రాంపూర్ కల్వకుంట్ల నార్లాపూర్ గ్రామాలకు సంబంధించి 8 లక్షలు మంజూరయ్యాయని నిజాంపేట మండల ఎంపీవీ దేశటి సిద్ధరాములు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం చేస్తూ మండల అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి మండల గ్రామ ప్రజల తరపున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఎస్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీలు లహరి రెడ్డి, బాలరెడ్డి, విఆర్ఎస్ నాయకులు నాయిని లక్ష్మణ్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మరి గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు, మరి సిసి రోడ్ల గాను 2.70 కోట్ల మంజూరు చేయడం మరి చాలా గర్వించిన విషయము. దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలకుల చంద్రశేఖరరావు గారికి మరియు మా జిల్లా మంత్రి అయినటువంటి గౌరవ హరిశోసాల్ గారికి, మరి అదేవిధంగా మరి ఎర్రబెల్లి దయాగర్ గారికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఇవాళ గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు మరి మండలానికి మరి అనేక నిధులతో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి వ్యక్తి మా గౌరవ ఎమ్మెల్యే గారు. నిరంతరము మండల అభివృద్ధికి మరి తోడ్పాడుతూ అనేక విధాలుగా మరి ఉన్నానంటూ ప్రతి దానికి మరి ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే అన్ని గ్రామాలకు సిసి రోడ్లు సుమారు 80 నుంచి 90% పూర్తి కావడం చాలా సంతోషదాయకము.